ఫ్రెండ్స్, ముఖంపై వచ్చే ముడతలు, ఫైన్ లైన్స్, అలాగే ముఖంపై పేరుకున్న ట్యాన్ ని, నలుపుని ఇంట్లోనే ఎలా తొలగించుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం. ప్రస్తుత కాలంలో ఎండ, దుమ్ము, కాలుష్యం అధికంగా ఉండడం వలన ఆ ప్రభావం చర్మంపై ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ముఖ చర్మంపై ఆ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. శరీర చర్మంతో పోలిస్తే 10 రెట్లు ముఖ చర్మం చాలా సెన్సిటివ్గా ఉండడం వలన చర్మంపై మృతకణాలు పేరుకోవడం, అలాగే ఫైన్ లైన్స్, ముడతలు తొందరగా వచ్చేస్తాయి. అలాంటప్పుడు ఈ వీడియోలో తెలిపే ఎగ్ ఫేస్ ప్యాక్ని ట్రై చేయండి. ఇది ముఖాన్ని కలగా, కాంతివంతంగా మార్చడమే కాదు, ముఖంపై సాధారణంగా వచ్చే ముడతలు, ఫైన్ లైన్స్ని కూడా తగ్గిస్తుంది. గుడ్డులో ఉండే యాంటీ ఏజింగ్ పోషకాలు చర్మంలో సహజంగా జరిగే కొలాజిన్ ప్రొడక్షన్ని స్లోడౌన్ చేసి చర్మానికి ఎవ్వన కాంతిని ఇస్తుంది. మరి గుడ్డుని ముఖానికి ఎలా అప్లై చేసుకోవాలి, ఏ కాంబినేషన్తో అప్లై చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఎగ్కు చిన్న హోల్ చేసి ఎగ్ వైట్ని బౌల్లోకి తీసుకుందాం. ఒక 2 స్పూన్ల వరకు తీసుకోవాలి. ఎగ్లో పోషకాలు అధికంగా కలిగి ఉండడం వలన ఎగ్ వైట్ని డైరెక్ట్గా అప్లై చేసిన ముఖ చర్మాన్ని టైట్గా మార్చుతుంది. అయితే ఈ వీడియోలో మనం చర్మంపై ఏర్పడిన ముడతలతో పాటు నలుపుని కూడా ఎలా రిమూవ్ చేయొచ్చో ఆ ప్యాక్ని తయారు చేస్తున్నాం. ఇందులో మరికొన్ని ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేస్తే చర్మంపై ముడతలతో పాటు నలుపు కూడా చక్కగా తొలగిపోతుంది. మన 2nd ఇంగ్రీడియంట్ నిమ్మ. నిమ్మలో విటమిన్ సి, బ్లీచింగ్ ఏజెంట్స్ చర్మాన్ని న్యాచురల్గా బ్లీచ్ చేసి ముఖంపై ఉన్న నలుపుని తొలగిస్తుంది. ఇది ముఖాన్ని అందంగా, కాంతివంతంగా మార్చుతుంది. నిమ్మకాయను కట్ చేసి ఒక 1/4 చెక్క నిమ్మరసాన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. అలాగే నిమ్మరసాన్ని వేయడం వలన ఎగ్ స్మెల్లు కూడా తెలియదు. నిమ్మగింజలు తీసేయండి. ఇలా ఒక 2 స్పూన్ల వరకు నిమ్మరసాన్ని తీసుకోవాలి. మన 2nd ఇంగ్రీడియంట్ పంచదార. షుగర్ చర్మాన్ని న్యాచురల్గా ఎక్స్ప్లోయిట్ చేస్తుంది. ఇది చర్మంలోని డెడ్ సెల్స్ని, నలుపుని చక్కగా తొలగిస్తుంది. ముఖాన్ని అందంగా, తెల్లగా మార్చుతుంది. 1 స్పూన్ వరకు పంచదారను తీసుకొని బాగా కలపాలి. ఇలా మిక్స్ చేశాక ఇందులో ఎగ్ మిక్స్ని యాడ్ చేసి బాగా కలపండి. ఇలా 1 బై 1 యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి. ఆ తర్వాత శనగపిండిని తీసుకోండి. శనగపిండిని కూడా 1-2 స్పూన్ల వరకు యాడ్ చేసి ప్యాక్లా తయారు చేయండి. బాగా కలిపి ఇలా స్మూత్గా తయారు చేయండి. ఇలా తయారు చేసిన న్యాచురల్ ప్యాక్ని అప్లై చేసే ముందు ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆ తర్వాత ముఖానికి అప్లై చేయండి. ఒకసారి అప్లై చేసింది ఆరిపోయిన తర్వాత మరోసారి ఈ ప్యాక్ని మళ్ళీ అప్లై చేయాలి. అంటే ఈ ప్యాక్ని 2 సార్లు ముఖానికి బాగా అప్లై చేసుకోవాలి. 2 సార్లు అప్లై చేసిన ప్యాక్ కూడా ఆరిన తర్వాత నార్మల్ వాటర్తో కడిగేయండి. అలాగే ఈ ప్యాక్ని అప్లై చేసుకున్నాక ఆరిపోయేటప్పుడు మాట్లాడకండి. ఎందుకంటే ప్యాక్ ఆరేటప్పుడు చర్మాన్ని టైట్గా పట్టినట్లు ఉంటుంది. ఆ టైంలో మాట్లాడడం వంటివి చేస్తే స్కిన్ సాగినట్లు లూజ్గా అవుతుంది. సో ఈ ప్యాక్ని అప్లై చేసుకున్నప్పుడు మాట్లాడకండి. బెస్ట్ అండ్ ఎఫెక్టివ్ రిజల్ట్ కోసం ఈ ప్యాక్ని వారానికి 2 సార్లు ట్రై చేయండి. మీ ముఖం అందంగా, కాంతివంతంగా మారడంతో పాటు ముఖంపై ఉన్న ముడతలు, ఫైన్ లైన్స్ వంటివి కూడా తొలగిపోతాయి. ఇది ఒక మంచి యాంటీ ఏజింగ్ ఫేస్ ప్యాక్. సో ఫ్రెండ్స్, మీ ముఖంపై ఏర్పడిన నలుపు, ట్యాన్, ముడతలు తొలగిపోయి కాంతివంతంగా, అందంగా, షైనీగా మెరిసిపోవాలంటే ఈ న్యాచురల్ హోమ్ రెమెడీని ట్రై చేయండి. ఈ బ్యూటీ రెమెడీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి.